తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్నటి అధికార పార్టీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం శాంతి భద్రత సమస్యను సృష్టించే ప్రయత్నం చేయడం నిజంగా మూర్ఖత్వం దుర్మార్గం దీని మొత్తము ఈ గత 4 రోజులుగా జరుగుతున్నటి ఈ సంఘటన ఒక్కసారి తెలంగాణ సమాజం ముఖ్యంగా మేధావి వర్గం ఆలోచించాలి అబ్జర్వ్ చేయాలి వాస్తవ విషయాలను సమాజానికి తెలిపే ప్రయత్నం చేయాలి ఇదొక వైపు లిక్కర్ స్కామ్ దాంతో పాటు ఈడీలు గాని ఎవరు దాడు చేసినా కూడా ముఖ్యమంత్రి కుటుంబం యొక్క పేర్లు దల్ల రావడం పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుటుంబం యొక్క అవినీతి మీద దేశవ్యాప్తంగా చర్చ జరగడము దేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూడడం అందరూ శ్రీలంకను ఊహించుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించడానికి టిఆర్ఎస్ పార్టీ పట్టకుట్ర ఎందుకంటే మునవర్ ఫారూఖీ అనేటువంటి ఒక మూర్ఖుడు గతంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సమయంలో సీతమ్మ వారిని హిందూ దేవులను వ్యంగ్యంగా మాట్లాడడం చేస్తున్న సందర్భంలో అప్పుడు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తామన్నారు అప్పుడు నిరసన జనవరిలో గతంలో నిరసన వ్యక్తం చేస్తామంటే అప్పుడు కార్యక్రమాన్ని వాయిదా వేసింది మళ్ళా తిరిగి ఇదే సమయంలో ఇదే టైంలో ఆయన ఆహ్వానించడం దానికి 1000 మంది వస్తే 2000 మందితో రక్షణ కల్పించి సమావేశం పెట్టడంలో కేసీఆర్ కొడుకు యొక్క పాత్ర ఉంది ఒకసారి మత విద్వేషాలు రగిలించాలి బట్టగాసి వీధియాలు చెప్పి బీజేపీ బదనాన్ని చెప్పి ఆ బట్టగాసి బీజేపీ మీద వేయాలి పూర్తి నేరాన్ని బీజేపీ మీద నెట్టాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఆయన కుటుంబం మీద వస్తున్న ఆరోపణల గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద లిక్కర్ స్కామ్ గురించి ప్రజల దృష్టి మళ్ళించడానికి కేసీఆర్ కొడుకు పన్న కుట్రైంది ఏమనవలేదు ఇది ఒకవైపు అయితే పాత బస్తీ అభివృద్ధి గురించి భారతీయ జనతా పార్టీ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నప్పటి కూడా ఇప్పటివరకు పాత బస్తీ ఎందుకు అభివృద్ధి చెందలేదు పాత బస్తీని ఏలుతున్నటువంటి ఎంఏ పార్టీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కుమ్ముగాస్తున్నది వాళ్ళు సంకల్పం చూస్తుంది రాష్ట్ర ఓవైసీ కుటుంబం కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళ వ్యాపారాలు చేయడానికి మాత్రమే అధికార పార్టీ కుమ్మకైతే తప్ప ఓల్డ్ సిటీని అభివృద్ధి అని చెప్పి ఆలోచన ఓవైసీ కుటుంబానికి ఎంఏఎం పార్టీకి లేదన్న విషయాన్ని స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ముందు చెప్పుకుంటూ వస్తున్నది ఇక ఓల్డ్ సిటీ అభివృద్ధి కావాలన్నా ఓటు బ్యాంక్ కావాలన్నా మత విద్వేషాలు రగిలించాలంటే ఎంఏఎం పార్టీ కావాలని చెప్పి భారతీయ జనతా అప్పీల్ చేసింది ఓల్డ్ సిటీ న్యూ సిటీ చేస్తామని మేము అన్నాం ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పి అన్నాం అభివృద్ధి చేస్తే కమ్యూనికేషన్ వ్యవస్థ అన్ని వస్తాయి కాబట్టి సంఘ విద్రోహ శక్తులకు అడ్డగా ఉండదని చెప్పి భావించే ఎంఏఎం పార్టీ ఈరోజు అభివృద్ధి అడుగుతున్నది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు పారిపోతుంది చెప్పి చెప్పిన తర్వాత ముస్లిం మేధావి వర్గం లోపల ముస్లిం సమాజంలో కూడా ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే కరెక్ట్ భారతీయ జనతా ఏమంటుంది అన్ని మతాలు సమానం కూడా ఉంటున్నాను భారతీయ జనతా పార్టీ మాట్లాడేది కరెక్ట్ ఇది వాస్తవ విషయం అని చెప్పి ముస్లిం సమాజం గుర్తించిన తర్వాత ముస్లిం మేధావి వర్గం చర్చ జరుగుతున్నది ఎస్ ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చేస్తలేదు అని చెప్పి చర్చ జరుగుతున్న సందర్భంలో తిరిగి మళ్ళా మత విద్వేషాలు రగిలించి మళ్ళా ఓటు బ్యాంకు పొందాలే అభివృద్ధి విషయంలో ముస్లిం సమాజం దృష్టి మరలించాలని చెప్పి ఎంఐఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు ఓవైసీ ఇద్దరు కలిసి ఆయన మునవర్ ఫారూఖ్ని పిలిపించి అట్లా చేస్తున్నాడు వీళ్ళేమో ఓటు బ్యాంక్ రాజకీయాలు అభివృద్ధి విషయంలో ముస్లిం మేధావర్గం ముస్లిం సమాజం దృష్టి మరలించాలని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఇవాళ లిక్కర్ స్కామ్ కేసీఆర్ కుటుంబం మీద అవినీతి ఆరోపణలు వచ్చి ప్రజల దృష్టి మళ్లించడం దాంతోపాటు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణ సమాజంలో మార్పు వస్తున్నది ప్రజలు వేడారిగా తరలి వస్తున్నారు కాబట్టి ప్రజల దృష్టి మళ్లించాలి అని చెప్పి ఈ యాత్ర ఎటుపై అడ్డుకోవాలని చెప్పి ఒక కుట్రలో భాగమే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాలి కుట్రలో మీరు భాగస్వామి కాకండి అందరు సమయాన్ని పాటించాల్సిందే టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కలిసి ఆడుతున్న నాటకాలకు మీరు బలిగా దూరం ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ
అధికారిక పార్టీ కుమ్మగస ఎంఎం పార్టీ కలిసి కుట్ర చేస్తున్న విషయాన్ని మత విద్వేషాలు రగిలించేటువంటి ప్రయత్నాన్ని మీరు ఆలోచించండి. కేసీఆర్ కుటుంబం మీద జస్ట్ వస్తున్న ఆరోపణలు లిక్కర్ స్కామ్ విషయంలో, ఎంఏఎం పార్టీ విషయంలో, దాంతో పాటు బీజేపీ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో ప్రజల సమాధానం చేస్తున్న కుట్రలో భాగమే. అందుకే నిన్న చెప్పినాను, కేసీఆర్ కుట్ర వెనుక కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. రేపు ఫ్రైడే ఏదో ఒకటి జరగాలి, చర్చ దాని మీద జరగాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి సంఘటన కూడా చాలా సంఘటన, అందరు సమయాన్ని పాటించాల్సిందిగా మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.